అందరూ ఏం చేస్తున్నారు? బోనరా లూసీ ఆశప్పమ్మ హాయ్ హాయ్. సో గాయ్స్, ఈరోజు మీకు వచ్చేసి 3 మోడ్స్ అయితే తెచ్చాను. ఇంకా మోడ్స్ వీడియోస్ చేస్తానే ఉంటాను. సో ఈ మోడ్స్ వచ్చేసరికి నో క్యూబ్స్ ఒకటి, అండ్ అప్డేట్ ఒకటి, నెక్స్ట్ ఇంకా ఇంకొకటి, అది తర్వాత చెప్తా. సో ముందు వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోకి వచ్చేసి లైక్ టార్గెట్ 300 ఇస్తున్నా. సో కంప్లీట్ చేస్తారనుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, లైక్ చేయండి, అంతే ఇంకేం చెప్పండి నేను. సో ఫస్ట్ మోడ్కి వెళ్దాం పదండి. సో గాయ్స్, మన ఫస్ట్ మోడ్ వచ్చేసరికి నో క్యూబ్స్ మోడ్స్ చెప్పాను కదా. నో క్యూబ్స్, అసలు క్యూబ్స్ అనేవి ఉండవన్నమాట. ఇప్పుడు మీకు చూపెడతాను పదండి. సో చూసారు కదా, మొత్తం తేడా తేడాగా ఉంది. ఇళ్ళకి కణాలు పడ్డాయి. నెక్స్ట్ చూసారు కదా, ఈ బ్లాక్స్ అన్నీ ఒంగోని ఒంగోని ఉన్నాయి. నెక్స్ట్ చూపెడతా పదండి. చూడండి, ఇది వచ్చేసి ఎలా ఉందో, అంటే క్యూబ్స్లా ఉండకుండా మిగిలిన షేప్స్ అని వస్తాయి అన్నమాట. ఎంత పెద్ద షేపులన్నీ పల్లె ఉంది కదా. సో చూడండి, ఇది కొన్ని బ్లాక్స్ ఒంగోని ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం చూపెట్టాలంటే ఇంక చాలా ఉన్నాయి అబ్బా, అన్నీ ఒంగోని ఒంగోని ఉంటాయి అనమాట. క్యూబ్స్లో ఉండకుండా ఏదో స్లోప్స్లో ఉంటాయి. స్లో ఇప్పుడు మనకి క్యూబ్స్ అనుకోండి, ఇలా ఏంటి పక్కకి ఇలా బ్లాక్లో ఉంటాయి, బట్ ఇది పెద్ద స్లోప్లా ఉంటుంది. ఏది క్యూబ్లో అయితే ఉండదు, మిగతానికి వేరే వేరే షేప్లన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడండి, అయ్యో చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇది అది ముద్దపప్పు వేసినట్టు ఎలా వచ్చింది, కొండ కొండలాగా ఏదో జారుతున్నట్టు ఏదో కొండలాగా వస్తుంది అనమాట. చూసారు కదా. సో నెక్స్ట్ మోడ్కి వెళ్దాం పదండి. ఓకే గాయ్స్, ఈ మోడ్ వచ్చేసి నెక్స్ట్ ఎండ్ ఎక్స్పాన్షన్ అనమాట. ఎండ్ ఎక్స్పాన్షన్ అంటే మామూలుగా ఉండదు, ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ ఏంటి భాష. సో ఎండ్ ఎక్స్పాన్షన్ అంటే ఫస్ట్ మీద అయితే డ్రాగన్ కిల్ చేయాల్సి ఉంటుంది. చూసారు అక్కడ ఎలా ఉందో, అది ఏదో పౌడర్ వేస్తుంది. అది కొత్త మోబ్స్ కూడా వస్తాయి చెప్తాను, ఉండండి ఒకసారి. ఏరే రే రే కెమెరా. ఓకే చూసారు కదా, అక్కడ వచ్చేసి కొత్త మోబ్ అయితే ఒకటి తిరుగుతుంది చూసారు కదా, అది అది వచ్చి దొంగ మొక్క ఉంది అనమాట. సో ఫస్ట్ డ్రాగన్ చంపిన తర్వాత మీరు ఫస్ట్ మీరు నెక్స్ట్ డైమెన్షన్కి వెళ్ళాలి. నెక్స్ట్ డైమెన్షన్ అంటే నెక్స్ట్ డైమెన్షన్ కాదు. సో చూసారు కదా, ఇది వచ్చేసి గేట్ వేలోకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనమాట మొత్తానికి. సో ఓపీ ఉంది కదా, చూసారు కదా ఎలా ఉందో. నెక్స్ట్ దీంట్లో మనకి చాలా డిజర్ట్ టెంపుల్స్ ఉంటాయి, చాలా టెంపుల్స్ కానీ ఇంకా చాలా దొరుకుతాయి అనమాట. చూసారు కదా ఎలా ఉందో, హైలైట్గా ఉంది. బ్లాక్స్ ఏంటి అబ్బా ఎంతగా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా, ట్రాన్స్పరెంట్ కాదు కానీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. రే ఎండ్లో వాటర్ అదిరిపోయింది. నెక్స్ట్ మీకు ఇంకా టెంపుల్స్ ఏమైనా చూపెద్దామంటే ఇవి నాకు కనబడతాయి, కనబడమని డౌట్ అంతే. సరే ఇక్కడ ఏదో స్ట్రక్చర్ అయితే ఉంది. ఈ స్ట్రక్చర్ ఏంటో అయితే నాకైతే తెలియదు, బట్ ఏదో తేడాగానే ఉంది. చూసారు కదా ఏవో బ్లాక్స్, ఏవో తింగర వంగర ఉన్నాయి. మీకు దీని మీద ఫుల్ లెంత్ వీడియో చేయాలంటే చెప్పండి కామెంట్స్లో, ఫుల్ లెంత్ వీడియో చేస్తా, బట్ ఎప్పుడైతే జరగడం కష్టమే. సో గాయస్, దీని మీద ఫుల్ లెంత్ వీడియో కావాలంటే చెప్పండి, చేస్తా. ఓకేనా, నెక్స్ట్ మోడ్కి వెళ్దాం పదండి అర్జెంటుగా. సో ఓకే గాయస్, ఇది వచ్చేసి స్పేస్ మోడ్ అనమాట. స్పేస్ అంటే ప్రస్తుతం నేను మూన్కి వెళ్దామని మీకు చెప్పేదానికి మూన్ రాకెట్ అయితే తీసా. ఇది వచ్చేసి మూన్ రాకెట్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే ఫుల్ లెంత్ వీడియో చేస్తా. ఫస్ట్ లోపలికి ఎక్కాలి, నెక్స్ట్ కింద ఒక ఇది పెట్టాలన్నమాట. నెక్స్ట్ చూసారు కదా వెళ్తూ ఉంటాం పైకి మనం, ఎలా కొద్దిసేపు తర్వాత ముందుకు వెళ్ళిపోతాం, చూపిస్తాను ఆగండి. ఓకే గాయస్, మనం అయితే మూడు మీద వచ్చేస్తాం, చూడొచ్చు మీరు. మూడు చాలా రౌండ్గా ఉంది, మనం కింద దిగుదాం ఆగండి ఒకసారి. ఏ మూడు మీద ఏదో స్టోన్ అయితే ఉందా అబ్బా, చూడండి ఒకటి చూపెడతాను. ఇదేంటిది సరే కదా, ఇక్కడ ఏదో ప్రస్తుతానికి అయితే ఒక ఊరైతే కనబడ్డది నాకు మూన్ మీద. అయితే మూన్ బ్లాక్స్ బలం ఉన్నాయి అబ్బా. మనకి ఏదో కొంచెం గ్రావిటీ కూడా ఉన్నట్టు ఉంది, నాకు ఏదో అర్థమవట్లే. బట్ మూన్ వచ్చేసి ఓపిక ఉంది అబ్బా. మనం మళ్ళీ ఎత్తకెళ్ళాలంటే కనుక ఎర్త్ మాడ్యూల్ తీసుకొని నొక్కి కూర్చున్నామంటే ఎత్తకపోతాం అనమాట డైరెక్ట్గా. చూపెడతాను చూడండి, ఇదేంటి ఇది, ఇన్ని ఉన్నాయి ఇక్కడ. నాతో పాటు చాలా వస్తున్నాయి అబ్బా, చాలా నొక్కేసినట్టు ఉన్నా. ఓకే గాయస్, మనమైతే ఎత్తుకొచ్చేస్తున్నాం అనమాట. మన కింద ఉంది చూసారు, అది వచ్చేసి ఏంటంటే ఏ కింద ఒకటి ఉంది, ఒకసారి ఆగండి. ఇది పారాషూట్, మనకి మూడు నొక్కాం కదా, మూడు నొక్కేయడం వల్ల మనకి ఇది వచ్చేసింది అనమాట. చూడొచ్చు మీరు పర్ఫెక్ట్గా పారాషూట్ ల్యాండింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి కరెక్ట్గా దిగుతాము ఎక్కడ దిగాలి అక్కడ. సో జాగ్రత్తగా ఎంతో సురక్షితంగా దిగచ్చు కిందకి. సో దిగిపోయాం. అంతే గాయస్, ఇవచ్చేసి 3 మోడ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ బై బై. బట్ మోడ్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. బై బై గాయస్, బై బై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బై బై.